ప్రేక్షకులకి నమస్కారం చిన్నారుల శ్లోక పట్టణం కార్యక్రమం భర్త ప్రహ్లాదులకి స్వాగతం ఇవాళ మంచిగా శ్లోకాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచేద్దామా శ్రీహిత అభిరామ్ విజిత్రామ్ శ్రీదిత్య మనందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసిన శ్రీమద్ స్వాతి గారిని ఆహ్వానిద్దాం నమస్కారం మనకి ఇష్టమైన భక్త ప్రహ్లాదుల కార్యక్రమం మొదలు పెడదామా ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తుంది శ్రీహిత శ్రీహిత ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు అధ్యయం మంచిగా పాడు ఆల్ బెస్ట్ ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी तदसोजा भक्तिग मु अर्जुन उवाचाव सततयुक्ता पर्युपासते यभ्यक्ष अव्यक्त योगवी మా శ్రీభగవానువాచా మయ్యా వేస్యమనో నిత్యయుక్ ఉపాసతే శ్రద్ధ పరపేతమాత ఏద్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతేమచించ కూటస్థమృగం సంయమేంద్రియగ్రామం సర్వుద్ధయ ప్రవతి మామేవూతర క్లేశోధికరస్ అవ్యక్తత్తం అవ్యక్తీ గతిఖం దేహవద్భిరవాప్యతే సర్వాణి కర్మాణి మైసన్యస్యమోగే నాయంత ఉపాసతే హం సముద్ధ ముచు సంసార సాగరాత్ భవామి శిరాత్ పాయ్యాచేత మయ్యే మన ఆద్వా మయి బుద్ధిం నివేశయ నిమిష్యసి మయ్యే అత సంశయ అరచిత్ సమాధు నో మైష్టరం అభ్యాసయోగీన అభ్యాసయోగిన ధనంజయ అభ్యాసే సమర్థి మత్కర్మ పరమోభవ మరతమ సిద్ధిమవాప్ససి స్నేహిత చాలా బాగా చెప్పావు ఇప్పుడు స్నేహిత స్వాతి గణ్యానికి తెలుసుకుందాం స్నేహిత చక్కగా చెప్పావమ్మా బాగుంది చక్కగా నీ డ్రెస్ అన్నీ బాగున్నాయి మోడర్న్గా మోడర్న్ రాధాదేవిలా ఉన్నావు బాగా చెప్పావు చక్కగా చెప్పడం కూడా స్పష్టంగా చెప్పావు వెరీ గుడ్ అలాగే ఇప్పుడు నువ్వు చెప్పిన ఏంటి చాప్టర్ పేరు భక్తి యోగం ఈ భక్తి యోగంలో కృష్ణుడు మనకి మన మనుషులకి ఉండేటువంటి భగవంతుడి మీద ఉండే భక్తి గురించి వివరించారు భక్తి అనేది పరమ పవిత్రమైనటువంటి భావన మనకి భగవంతుని మీద భక్తి ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పనులన్నీ చక్కగా సజావుగా జరిగేలా చూస్తారు పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి మనకు కావలసిన పనులన్నీ సజావుగా జరిగేలా చేస్తుంది అందుకే మనం భక్తితో ఉండాలి అయితే చివరికి మన లక్ష్యం ఏమిటి ఏ మానవుడికైనా ఆ పరమ పదాన్ని చేరుకోవడం దానికి సంబంధించి భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో తొమ్మిది రకాలైనటువంటి భక్తి విధానాలని నవవిధ భక్తుల్ని చెప్పారు అందులో మొదటిది శ్రవణం శ్రవణం అంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చెప్పుకుందాం తొమ్మిది ఉన్నాయి మొత్తం ఏది చేసినా కూడా మనం ఆ భగవంతుడిని చేరుకోవచ్చు సులువుగా ఇప్పుడు ఫస్ట్ది ఏంటి శ్రవణం అంటే భగవంతుడికి సంబంధించిన సద్గ్రంథాలని ఎవరైనా చెప్తుంటే వినడం వాళ్ళ వాక్యాలన్నిటినీ వినడం ఇప్పుడు ఎంతోమంది ప్రవచనకారులు మనకు ఎంతో అందుబాటులో ఉండి అన్నీ చెప్తున్నారు ఈ హిందూ ధర్మం ఛానల్ ద్వారా కూడా ఎంతోమంది మంచి విషయాల్ని పురాణ ఘట్టాలని అన్నింటినీ చెప్తున్నారు అవన్నీ కూడా చక్కగా రోజు వింటూ ఉండడం ఇవన్నీ చేస్తుంటే ఈజీగా మనం ఆ పరమపదాన్ని చేరుకోవచ్చు అందులో ముఖ్యంగా పరీక్షన్ మహారాజు ఉన్నారు ఆయన ఏం చే ఆయన ఏం చేశారు భాగవతాన్ని ఏడు రోజుల్లో సుఖ మహర్షి ద్వారా విని ఆయన పరమ చేరుకున్నారు ఇలా మొదటిది ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడికి సంబంధించిన కథలు వినడం ముఖ్యం నువ్వు చక్కగా చెప్పావు నాన్న నీకు శుభాశిస్సులు తర్వాత భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తున్నాడు అభిరామ్ అభిరామ్ ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు మంచిగా పాడు ఆల్ బెస్ట్ षट्परिष्टोस अविनय बापादय विष्णो नमय बालशभय विषय मृगतृष्णां भूतरय बिस् తారయా తారయ సంసార సాగర దివ్యనుమకరందే పరిమర పరిభోగ సచ్చి నందే శ్రీపతి పరార విందే భావకే న

Parabess ruda pari palo abata babata, babito, hum. దోదర గుణ బిరా సున్నర మరదార బిద్ద గోవి భవ జర దివచరణర పరవం నర పరయ మే నారాయణ కరుడాభయా శరద కర వారి తామకౌ చరద ఇది షత్ వసతు సరా వసతు అభిరామ్ చాలా బాగా చెప్పావు ఇప్పుడు అభిరామ్ ఎలా చెప్పాడో స్వాతి అని తెలుసుకుందాం అభిరామ్ భలే చదివావే నువ్వు నీకు ఎన్ని వచ్చాయి ఇలాగా షర్పదీ స్తోత్రం అన్ని బాగా చదివావు చక్కగా చదివావు రోజు ఇలా నేర్చుకుంటూ ఉండు సరేనా మంచి కూడా రోజు కట్టుకుంటావా మరి ఓకే బాగా అన్నిటికి చక్కగా చెప్పావు నాన్న నీకు శుభాశీసులు ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తున్నాడు విజిత్ రామ్ విజిత్ రామ్ ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నా చక్కగా చెప్పు श्री भगवान वाचा कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितं अनाजजस्तमसर्ग्यं अकीर्तिकरम् अर्जुनः क्लैब्यं मात्मकम् शूद्रं जुयदौर्बल्यं यच्छोतिष्ठ

ఇప్పుడు నేను ఎలా చెప్పావు స్వాతికాన్ని అడిగి తెలుసుకుందామా ఓకే విచిత్ర చక్కగా చెప్పావు ముద్దుగా ఉన్నావు నేను ధోతి అది వేసుకున్నావు బొట్టు బాగుంది అంత ముద్దు ముద్దుగా చెప్పేస్తున్నావు ఫాస్ట్గా ఇంకా బాగా చదవాలి శ్లోకాలన్నీ కూడా రోజు చదువుకోవాలి మనం భక్తి ఎక్కువగా ఎప్పుడైతే పెంచుకుంటామో దాని ద్వారా దేవుణ్ణి త్వరగా చేరుకోగలం ఇప్పుడు మనం క్రిదటి వారం చెప్పుకున్నట్టుగా ఒకటి శ్రవణం రెండోది కీర్తనం కీర్తనం అంటే భగవంతుడిపై భక్తిని పెంచుకోవడం అనేది ఎంతో ముఖ్యం ఎందుకంటే మన గోలు మన లక్ష్యం ఏంటంటే చివరికి ఆ పరమ పదాన్ని చేరుకోవడమే అని ముందు వారం కూడా మనం అనుకున్నాం ఇప్పుడు నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పుకుంటున్నాం అంటే అందులో ఏమిటి రెండోది మొదటిది శ్రవణం రెండోది కీర్తనం అంటే మనం దేవుడి యొక్క పదాలని ఆయన చేసినటువంటి గొప్ప పనులని ఈ సృష్టి చేయడమే ఆయన యొక్క ఈ సృష్టి ఆయనది అది జరగడము మళ్ళీ విలీనం అవడం మళ్ళీ జరగడం సృష్టి అలాగే ఆయనే కారణం ఏది జరిగినా సృష్టిలో ఏది జరిగినా ఆయన కారణం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆయన్ని పొగుడుతూ కీర్తించడం అనేది ముఖ్యం అందులో వాల్మీకి నారదుడు తుంబురుడు ఆళ్వార్లు నాయనార్లు అలాగే ఇప్పుడు కాలంలో కూడా ఎంతోమంది వాళ్ళే అటువంటి గానాన్ని అంటే వాళ్ళే రాసి దానితోటి కీర్తించడం అనేది చేశారు అది అలా మనం కూడా రోజుకొక చక్కని పాటని పాడుకొని దేవుణ్ణి ప్ర ప్రస్తుతిస్తూ కీర్తిస్తూ ఒక మంచి పాటను పాడుకున్నా కూడా ఆ దేవుణ్ణి సులభంగా చేరుకోవచ్చు ఆయన యొక్క దయని పొందచ్చు నాన్న నువ్వు చక్కగా చెప్పావు శుభాశీసులు ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి వస్తుంది శ్రీదిత్య శ్రీదిత్య ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాలు చెప్తున్నావు భగీత శ్లోకా చల్పక చెప్పు ఓం శ్రీ పరమాత్మనే నమ అతద్ ద్వితీయోధ్యాయ సాక్షయ ఉచయాభీ అశ్రు పుణేక్షణం विशीद तमिदं भाग्यं उवाच मधुसूदन श्रीभगवाच कुतस्वा कश्मलमिदं विषमे सपस्थित आनाजुष्टस्वर्ग्यं अकर्तिमर्जुन क्लैब्यस्म मास्मगम पद पद्यते शूद्रं युभयदौर्पल्यं यत्रोदिष्टपरन्तपा अर्जुन उवाच कथं भीष्ममहं सङ्के दोनञ्चमहुसूदनः इषुभिप्रतियोजयामि पूजारा वरिसूदनः చాలా బాగా చెప్పావు ఇప్పుడు శ్రీదిత్య చెప్పిందో తెలుసుకుందాం శ్రీదిత్య బాగుంది బాగా చెప్పావు చక్కగా చెప్పావు నీ పరికిణి అన్ని బాగున్నాయి వాళ్ళే నామం పెట్టుకున్నావు ఇలా పడవది బాగుంది చక్కగా చెప్పావు నాన్న నువ్వు కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ శ్లోకాలు రోజు చదువుకుంటూ ఉండాలి సరేనా అలాగే ఇప్పుడు ఏం చెప్పారు ఇందులో ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క తీసుకునే అంటే ధైర్యాన్ని తీసుకోవడం కోసమని అడిగినప్పుడు ఎంతో విషన్న వదనంతో ఉన్నారు కదా అర్జునుడు ఆయన అడిగితే చెప్పినది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే ఎవరూ కూడా వాళ్ళే నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా కూడా వాళ్ళందరూ మరణించక తప్పదు కానీ ఆ మరణించినటువంటి ఆత్మ అనేది ఎక్కడికి పోదు అది ఒక పూర్ణమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థంలో తిరిగి అవుతూ ఉంటుంది మళ్ళీ ఉంటాం మళ్ళీ చనిపోతూ ఉంటాం ఇది ఒక క్రమం అంతే అంతేగాని దాని గురించి బాధపడాల్సినటువంటి దుఃఖపడాల్సినటువంటి పని లేదు అందుకే ధైర్యంగా ఉండి యుద్ధం చేయాలి అని చెప్పారు ఓకేనా మీకు సుభాశీసులమ్మ చక్కగా చెప్పావు వచ్చే వారం మరికొంతమంది భక్త ప్రహ్లాదులతో మళ్ళీ కలుసుకుందాం భవంతు